ప్రభు నామములో మీ అందరికీ శుభములు కాలపు నాలుగవ ఆదివారము దేవుని సమక్షమున దావీదును ఇజ్రాయేలు రాజుగా నియమించెను మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము ఆరవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము ఆరవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు ఆ దినములలో యావే సమూవేలుతో నేను సౌలును రాజుగా ఉండనీయలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు కొమ్మను తైలముతో నింపుకొని పయనమై పొమ్ము వాసి అయిన ఈశాయి కడకు నిన్ను అంపెదను అతని కుమారులలో ఒకనిని రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పెను వారు బలికి వచ్చిరి అప్పుడు సమూవేలు ఎలియాజును చూచి ప్రభువు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చినాడు కదా అనుకొనిను కాని యావే ఇతని రూపము ఎత్తు చూచి భ్రమించకుము నేనితని నిరాకరించి తిని దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పెను ఈ రీతిగా ఈశాయి తన ఏడుగురు కుమారులను సమూవేలు ఎదుట నిలిపెను కానీ అతడు యావే వారిని ఎన్నుకోలేదు అని చెప్పెను సమువేలు నీ కుమారులందరూ వీరేనా అని ఈశాయిని అడిగెను అతడు కడగొట్టువాడు ఇంకొకడున్నాడు వాడు పొలమున గొర్రెల కడ ఉన్నాడు అనిను సమ్మువేలు ఎవరినైనా పంపి కుర్రవాణిని పిలిపింపుము అతడు వచ్చు వరకు నేను భోజనమునకు కూర్చుండను అని పలికెను ఈశాయి చిన్న కొడుకును పిలువనంపెను అతని వడలు బంగారుము నుండెను కండ్లు మిలమిల మెరుయుచుండెను ఆకృతి సుందరముగా నుండెను అప్పుడు యావే నేను కోరుకుని ఇతడే ఇతనిని అభిషేకింపు అనెను సమూవేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను అంతటా సమూవేలు రామాకు వెడలిపోయెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువే నాకు కాపరి ఇక ఏ కొవయూ లేదు దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొనుచున్నాడు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్సీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పద్నాల్గవ వచనం వరకు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్సీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పద్నాల్గవ వచనం వరకు ఒకప్పుడు మీరును చీకటిలో ఉండినవారే కాని దైవ ప్రజలైనప్పటి నుండి మీరు వెలుగులో ఉన్నారు వెలుగులకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలేను ఏలన వెలుగే సమస్త విధములైన మంచితనము నీతి రుజువర్తనము సత్యము అనువానియందు యొక్క ఫలసహాయమును తెచ్చును ప్రభువును ఆనందపరచినది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములగు పనులు వారితో ఎట్టి సంబంధము కలిగి ఉండరాదు అంతేకాక వారిని కూడా వెలుగులోనికి తిండు వారు రహస్యముగా చేయు పనులను గూర్చి మాట్లాడుటకు కూడా చాలా సిగ్గు కలుగుచున్నది సమస్తము వెలుగులోనికి తీసుకొని రాబడినప్పుడు అంతయు గోచరమగును గోచరమగునట్లు చేయునది వెలుగే కనుకనే నిద్రతుడ మేల్కొనుము మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీపై ప్రకాశించును అని చెప్పబడినది ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నలభై ఒకటవ వచనము వరకు యేసు మార్గమున పోవుచు ఒక పుట్టు గ్రుడ్డివాణిని చూచెను ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి వీడా వీని తల్లిదండ్రుల అని యేసును అడిగిరి అందుకు యేసు వీడుగాని వీని తల్లిదండ్రులు గాని పాపము చెయ్యలేదు దేవుని మహిమ వీనియందు బయలుపడుటకు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను పగటి వేళని నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలియను రాత్రి దగ్గర పడుచున్నది అప్పుడు ఎవడును చేయలేడు ఈ లోకమున నేను ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగును అని పలికి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్ముతో మట్టిని కలిపి గ్రుడ్డివాని కనుల మీద రాచి వెళ్ళి సిలోయాము కడుగు కొనుము అని చెప్పెను సిలోయాము అనగా పంపబడినవాడు అని అర్థము ఆ గుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చెను అప్పుడు వాని ఇరుగు పొరుగు వారును అంతకు పూర్వము వాడు భిక్షమెత్తుటను చూచిన వారును కూర్చుండి భిక్షమడుగుకొనిన వాడు వీడుకాడా అనిరి కొందరు అవును వీడే అనిరి మరికొందరు వీడు వానివలే ఉన్నాడు అనిది కాని వాడు మాత్రము అతనిని నేనే అని చెప్పాను నీకు చూపు ఎట్లు కలిగినది అని వారు అడిగిరి అందుకు వాడు ఏసు అను మనుష్యుడు మన్ను కలిపి నా కనుల మీద రాచి వెళ్ళి శిలోయాములో కడుగుకొనుము అని చెప్పాను నేను వెళ్ళి కడుగుకొనగా నాకు చూపు కలిగేను అని చెప్పాను అతడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగిరి నాకు తెలియదు అని వాడు పలికెను అంతటా వారు చూపును పొందిన ఆ గుడ్డి వాణిని ఎద్దుకు తీసుకొని పోయిరి యస్సు మట్టిని కలిపి వాని కనులు తెరిపించిన దినము విశ్రాంతి దినము అందుచే పరిసెయ్యలు కూడా వాణిని నీకు ఎట్లు చూపు వచ్చినది అని అడిగిరి ఆయన కలిపిన మట్టిని నా కనుల మీద రాచెను నేను కడుగుకొంటిని నాకు చూపు కలిగినదని వాడు వారితో చెప్పెను ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక దేవుని ఎద్దు నుండి వచ్చినవాడు కాడు అని కొంతమంది పరిశీయులు అనిరి కానీ మరికొందరు పాపి అయిన మనుషుడు ఇట్టి అద్భుత కార్యములు ఎట్లు చేయగలడు అని ఇట్లు వారిలో భేదాభిప్రాయములు కలిగెను వారు మరల ఆ గ్రిడ్డివాణిని అతడు నీకు దృష్టిని ఇచ్చననుచున్నావు గదా అతనిని గురించి నీ అభిప్రాయమేమి అని అడిగిరి ఆయన ఒక ప్రవక్త అని వాడు చెప్పెను వాడు గ్రిడ్డివాడై ఉండెనని ఇప్పుడు చూపును పొందెనని యూదులు నమ్మక వాని తల్లిదండ్రులను పిలిపించి వీడు మీ కుమారుడా వీడు గుడ్డివాడుగా పుట్టెనా అట్లైనా వీడు ఇప్పుడు ఎట్లు చూడగలుగుచున్నాడు అని అడిగిరి అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడే వీడు పుట్టి గుడ్డివాడు అంతవరకు మాకు తెలియను కానీ ఇప్పుడు ఎట్లు చూడగలుగుచున్నాడు ఎవడు వీనికి దృష్టినిచ్చినో మాకు తెలియదు వాడు వయసు వచ్చిన వాడు అడుగుడు అని తన సంగతి తానే చెప్పుకొనగలడు అని వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అట్లనిరి ఏలైనా ఆయనను క్రీస్తు అని అంగీకరించు వాని ప్రార్థనా మందిరము నుండి వెలివేయవలేనని యూదులు నిర్ణయించుకునిరి అందుచేతనే వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు అడుగుడు అని చెప్పిరి వారు ఆ గుడ్డి వాణిని మరలా పిలిపించి వానితో దేవుని స్థుతింపము ఆ మనుషుడు పాపాత్ముడు అని మాకు తెలియను అనిరి అందుకు వాడు ఆయన పాపాత్ముడు కాడు నాకు తెలియదు కానీ ఒకటి మాత్రము నాకు తెలియను నేను గుడ్డివాడినైని ఇప్పుడు చూడగలుగుచున్నాను అనెను వారు వాణిని అతడు నీకేమి చేసెను నీ కన్నులు ఎట్లు తెరిచెను అని ప్రశ్నించిది అందుకు వాడు ఇంతకు ముందే నేను చెప్పి తిని కానీ మీరు వినిపించుకొనట లేదు మరలా ఎందుకు వినగోరుచున్నారు మీరు కూడా ఆయన శిష్యులు కాగోరుచున్నారా ఏమీ అని పలికెను వారు వాణిని దూషించుచు నీవే వాని శిష్యుడవు మేము మాత్రము మోషే శిష్యులము దేవుడు మోషేతో సంభాషించినని మేము ఎరుగుదుము కాని ఇతడు ఎక్కడి నుండి వచ్చినో మేము ఎరుగుము అని వాడు ఆయన నాకు దృష్టినిచ్చాను ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఎంత ఆశ్చర్యకరము దేవుడు పాపులను ఆలకింపడని మనము ఎరుగుదుము కానీ ఆయనను ఆరాధించుచు ఆయన చిత్తమును నెరవేర్చువాణిని ఆయన ఆలకించును ప్రపంచ ప్రారంభము నుండి నేటి వరకు ఎవడును వానికి దృష్టిని ఇచ్చినట్లు వినియుండలేదు ఆయన దేవుని ఎద్దు నుండి వచ్చినవాడు కాని ఎడలా ఏమి చేయజాలడు అని వారితో చెప్పెను అందుకు వారు పాపకూపములు జన్మించిన నీవు మాకు బోధింప బయలుదేరితివా అని వానిని వెలివేసిరి వానిని వెలివేసిన వార్త విని యేసు వానిని కలుసుకొని నీవు మనిషి కుమారుడిని విశ్వసించుచున్నావా అని అందుకు వాడు ప్రభు నేను విశ్వసించుటకు ఆయన ఎవరు అని ప్రశ్నించెను నీవు ఆయనను చూచితివి నీతో మాటలాడుచున్నవాడు ఆయనయే అని యేసు వానితో చెప్పెను ప్రభు నేను విశ్వసించుచున్నాను అని వాడు ఆయనను ఆరాధించెను చూపులేని వారు చూచుటకు చూపుగలవారు అందులగుటకు తీర్పు చేయుటకును ఈ లోకమునకు వచ్చియున్నాను అని యేసు చెప్పెను ఆయనతో ఉన్న పరిశీయులు కొందరు ఇది విని మేము గ్రుడ్డివారమా అని అందుకు యేసు మీరు నిజముగా గుడ్డివారైయున్న ఎడలా ఎందు పాపదోషము ఉండేటిది కాదు కానీ మీరు దృష్టి కలవారమని చెప్పుచున్నారు కనుక మీ మీయందు పాపదోషము నెలకొనియున్నది అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక